Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. నిజంగా ఈ డిసెంబర్ నెల అంతా క్రిస్మస్. డిసెంబర్ నెల అంతా కూడా మనకి క్రిస్మస్. అంటే ఏంటి అమ్మా? ఓ గుడ్, చాలా సంతోషం. పెద్దవాళ్ళకి చెప్పడం చాలా ఈజీ, చిన్నపిల్లలకి చెప్పడం చాలా కష్టం. కాబట్టి మీ భాషలోనే, మీకు అర్థమయ్యే రీతిలోనే కొన్ని మాటలు, దేవుని మాటలు అందించాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం షేర్ విత్ లవ్, సర్వీస్ విత్ లవ్. సర్వీస్ విత్ లవ్ మరి ప్రారంభించినటువంటి మా ప్రియులు బాబురావు గారు, వేలంగిని, మరి బిడ్డలిద్దరిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా కరధ్వనులతో వారిని మనం ఒక్కసారి అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే మదర్ తెలిసి ఒక మాట చెప్పింది, ఏముందంటే వారు కూడా బాబురావు గారు పైకి వచ్చి కూర్చొని మీరు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న. సో ఈరోజు ఆ సాయం చేసే చేతులు, హెల్పింగ్ హ్యాండ్స్, ఈరోజు మరి భార్యాభర్తలు ఇరువురిలోనూ కూడా కనపడుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ఉన్నతమైన ఉద్యోగం అయినప్పటికీ, నా ఉద్యోగము, నా కుటుంబము, నా పిల్లలు అని కాకుండా సమాజ సేవ మీద కూడా దృక్పథం కలిగి, అనగా ఆశ కలిగి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, నిజంగా వారిని దేవుని సేవకుడిగా వారిని ఆస్వాదిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. మరి సేవ మరి సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పాస్టర్ సల్మాన్ రాజు గారికి ప్రత్యేకంగా వందనాలు. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి పూలశెట్టి నాగరాజు గారికి వారికి ప్రత్యేకంగా వందనాలు. కిషోర్ గారికి వారికి ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా మరి పాస్టర్ సురేష్ గారికి ప్రత్యేక వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ కూడా, పెద్దలకు చిన్నలకు ప్రతి వారికి దేవుని నామమున వందనాలు తెలియజేయుచున్నాం. ఎంతమందికి బైబిల్ గురించి తెలుసు? చేతండి. గుడ్, చాలా సంతోషం. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? గుడ్, అయితే నేను చక్కగా చెప్పుకొచ్చేది, అందరూ బైబిల్ చదువుతున్నారు, చాలా సంతోషం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎస్. కాబట్టి ఈరోజు దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనది. నేను వచ్చినట్టే నాకు ఒకటి బాగా ఆకర్షించింది ఏంటంటే, ఇక్కడ చిన్న వాక్యం కనబడింది, సర్వీస్ విత్ లవ్ దగ్గర కిందన జేమ్స్ 1:27 అని రాయబడింది. ఆ వాక్యం చూడగానే చాలా ఆనందం వేసింది. నిజమైన భక్తి ఏదనగా అనే మాట రాయబడుతుంది. నిజమైన భక్తి అంటే ఆదరణ లేని వారిని ఆదరించడం, తండ్రి లేని వారిని ఆదరించడం, విధవరాండ్లను ఆదరించడం, ఆకలి కొన వారిని ఆదరించడం, ఇలాంటి ఆదరణ ఎవరైతే కలిగి ఉంటారో అదే నిజమైన భక్తి. భక్తి అనేది ఈరోజు మనము సమాజంలోనో లేకపోతే బహిరంగంగానో ప్రకటించుకునేది కాదు, ఆంతరంగానికి సంబంధించినది భక్తి. సో ఈ సమయంలో, ఈ క్రిస్మస్ ఈ వేడుకల్లో, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి మీరందరికీ కూడా మంచి మంచి బహుమతులు మీ కొరకు తీసుకొచ్చారు, అదేవిధంగా మీకు కావాల్సిన మంచి ఆహారం కూడా తీసుకొచ్చారు. నిజంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నాకు ఇచ్చినటువంటి, దేవుడిచ్చిన ధన్యకరం. ఎందుకంటే ఈరోజు బసవ తారక రామనగర్లో ఒక మీటింగ్ ఉంది, క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. బాబురావు గారు, వేలంగిని గారు వచ్చి ఇలా కార్యక్రమం ఉందని చెప్పగానే వారిని వేరే రోజు మార్చుకుని ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఒకవేళ క్యాన్సిల్ చేసినా పర్లేదు, ఏ ఇబ్బంది లేదండి, నాకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం నిజంగా నాకు ఎంతో ధన్యకరం, దీవెనకరం. పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుతుండొచ్చు, సేవకుల మధ్యలో మాట్లాడుతుండొచ్చు, సంఘాల్లో మాట్లాడుతుండొచ్చు, కానీ మీతో ఈ సమయాన్ని పంచుకోవడం, మీతో కలిసి దేవుని ప్రేమను గూర్చి మాట్లాడుకునే అవకాశం దేవుడు నాకు కలగజేసినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. అయితే నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటి సేవ చేయడం, ఇలాంటి వీటిని ప్రోత్సహించడం, కానీ మరి నిజంగా మరి కార్యక్రమాలు చేయడం దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి వృధా చేయకుండా సమయాన్ని, ఎందుకంటే తర్వాత మరి పెద్దలు కూడా ఉన్నారు, వారు కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి కాబట్టి,
కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు క్రిస్మస్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్, క్రిస్మస్ అంటే అర్థం తెలుసా? ఓకే ఓకే, మంచిదే. క్రిస్మస్ అది ఇంగ్లీష్ పదం కదా, తెలుగులో ఏమంటారు? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించుట. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడే క్రిస్మస్. ఈరోజు మనందరం దేనికి వచ్చాం? ఆరాధించడానికి వచ్చాం. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచడానికి వచ్చాం. అయితే క్రిస్మస్లో ఏమేమి దేవుడు మనకు ఉంచాడు? ఈరోజు ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్లో దేవుడు మీ కొరకు ఏం తీసుకొచ్చాడు? ఓకే, యేసుప్రభు పుట్టినరోజు అని తెలుసు అందరికీ. యేసుప్రభు పుడుతూ ఏం తీసుకొచ్చాడు ఈ లోకానికి అని నేను చెప్తాను. గుడ్, మళ్ళీ మనం ఏమి ఇవ్వాలి దేవునికి? ఆయన ఏం తీసుకొచ్చాడు, మనం ఏమి ఇవ్వాలి? కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీ అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తాను. క్రిస్మస్లో చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకనాడు మరియమ్మ యేసేపు దగ్గరికి ఒక దేవుని యొక్క దూత వచ్చి దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునగాక అని చెప్పి, నీ గర్భమున గొప్ప లోకరక్షకుడు జన్మించబోతున్నాడని చెప్పి ఆ శుభవర్తమానము అక్కడ ఉన్న అనేకమైన ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ విషయం బాగా గమనించండి. క్రిస్మస్ అనగా ఒక శుభవార్త. ఏంటి శుభవార్త అంటే మహాసంతోషకరమైన శుభవార్త. ఇది కొంతమందికి కాదు, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవార్త. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒక ఏడు గబగబా చెప్తాను, బాగా గుర్తు చేసుకోవాలి. ఆఖరిని అందరిని అడుగుతాను మళ్ళీ ఏడు ఏంటనేది, మళ్ళీ నాకు మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, మొట్టమొదటిది యేసు ప్రభువారు ఈ లోకలానికి రావడానికి మనకి ఇవ్వడానికి ఆయన దేనికి వచ్చాడంటే లవ్, ప్రేమించడానికి వచ్చాడు ఆయన. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? బా, ఏం తెలివే నెలరా మీరు. ప్రేమ అంటే లవ్ అంటే, లవ్ అంటే ఏంటి అసలు, దాని అర్థం ఏంటి? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో, మా సండే స్కూల్ పిల్లలు చెప్తారు ఎంతరా అంటే చేతులు ఎంతవరకు వెనక్కి వెళ్తాయో అంతవరకు చెప్తారు. ఎంత ప్రేమించాడు చెప్పండి మీరు ఒకసారి. గుడ్, లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడు అనగా యేసయ్యే ఈ లోకానికి తన్నుకు తానుగా రిక్తుడుగా మన కొరకు అర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే తను తాను అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ, ప్రేమ అనేది ఈరోజు చాలామంది చిన్న చిన్న విషయాల్లో మాటలతో చూపిస్తారు. మాటల ద్వారా, అప్పుడు నీ స్నేహితులు పక్కన ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ నిన్ను ప్రేమిస్తున్నారంటే ఎలా కనుగొంటావు? మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే, నీకు కావాల్సినవి ఇస్తే నా ఫ్రెండ్ బాగా నన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో తెలుసా నిన్ను? ఆయన నీ కొరకు తన ప్రాణమును పెట్టి ప్రేమించాడు. తన ప్రాణమును నీ కొరకు అర్పించి ప్రేమించాడు. ఈ లోకంలో నీ స్నేహితులు ఎవరన్నా నీ కొరకు ప్రాణాన్ని ఇస్తారా? బే, ఎవరు? ఒక పెన్సిల్ ఇమ్మన్నా ఎవరు? అంతే కదా. ఆయన తన ప్రాణాన్నే మన కొరకు అర్పించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ విలువ కట్టలేనిది. ఆ ప్రేమకు హద్దులు లేనివి. ఆ ప్రేమకు ఎలలు లేనిది. ఎందుకంటే ఆయన ప్రేమ అపరిమితమైనది. ఆయన ప్రేమ ఎలాంటిది? అపరిమితమైనది అంటే ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమకు పరిమితం ఉంటుంది. చాలామంది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నవారు ఉండొచ్చు, లేనివారు ఉండొచ్చు. తల్లిదండ్రుల ప్రేమ మనం చూస్తే పరిమితం. పరిమితం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులను నాకు ఏం చేస్తారంటే వారు పుస్తకాలు కొనివ్వగలరు కానీ చదువును వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, వాళ్ళు ఏమివ్వగలరు? పుస్తకాలను కొనివ్వగలరు, చదువును ఇవ్వలేరు. వారు మందులు కొనివ్వగలరు, ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ పరిమితమైనది. ఎందుకంటే ధనంతో కూడినక ఒకవేళ పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, వారికి కావలసినటువంటి దానిలో మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు. కానీ మన యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? దానికి పరిమితమే లేదు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయి. ఇక్కడ ఉన్నవారు చాలామంది
కలెక్టర్ కావాలని ప్రార్థన చేస్తున్నారా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ప్రార్థన చేస్తున్నారా, అయితే మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రార్థన చేస్తున్నారా? ఏదైనా సరే దేవుడు ఏమేమివ్వగలడు, ఇవ్వగలడు. ఓకే, దేవుడు ప్రేమించాడు, మరి మీరు ఇతరులు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? బైబిల్లో ఎవరు ఉంటే చూడండి, ఒక వాక్యం చూపిస్తాను. ప్రేమ అంటే, క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ప్రేమించడమే క్రిస్మస్. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, యెషయా గ్రంథము 58:7-8 వచనాలు మనం ఆ మాటను గమనించవచ్చు. ఆకలి కొను వారికి పెట్టి తప్పింపకుండా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టు వస్త్రహీనులకు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చటియు ఇదియే కదా నాకు ఇష్టమైనది. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏంటి తెలుసా? ఇందా వాక్యం చదివారు, పాస్టర్ గారు వాక్యం చదివారు కదా. ఏంటి వాక్యం? ఏముంది? ఆహారము ఆకలి కొను వారికి అన్నం పెట్టుట, దిక్కుమాలిని వారిని ఈయనింట చేర్చుకునుట. అదేవిధంగా కింద రాయబడి ఉంది, దిక్కుమాలిని బీదలను ఇంటి చేర్చుకుంటా వస్త్రము లేని వారికి వస్త్రములు ఇచ్చుట. ఈరోజు అన్నీ మనం కలిగి ఉన్నా మనకు ఉన్న కలిగిన వాటిలో ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు, బాగా గమనించండి రా, ప్రేమించడం అంటే ఇవ్వడం అంటే బాగా ఉన్నవాళ్ళు ఇస్తారు అని అనుకుంటాం. కాదు, నీకు కలిగిన రెండింటిలో లేని వాడికి ఒకటి ఇవ్వడం నేర్చుకోవాలి. నీ దగ్గర మంచి రెండు పెన్నులు ఉన్నాయనుకోండి, నీ పక్క ఉన్న వాళ్ళకి పెన్ను లేదు పాపం, కొనుక్కోవడానికి వాళ్ళకి లేదు, ఏం చేయాలి అప్పుడు? నువ్వు నీ దగ్గర ఉన్నాయి ఒకటి ఇస్తే దాన్ని ఏమంటారు? హెల్పింగ్, సహాయం. అలా సహాయం చేస్తే ఎవరిని ప్రేమించినట్టు తెలుసా? ఎస్, దేవుని ప్రేమించడం అంటే ఇది. ఈరోజు బాబురావు గారు, వేలంగిని, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ దేవుని ప్రేమిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈరోజు మీకు ఆహారం ఇచ్చుట కానీ, అయితే మీకు మంచి బహుమతులు ఇచ్చుట కానీ, అదే దేవుని ప్రేమించుట. క్రిస్మస్ అంటేనే బహుమానం. ఆమేన్, హల్లెలూయా. వినాలి, జాగ్రత్త వినాలి, అటు ఇటు చూడొద్దు. ఓకే, ఒకటి చెప్పాను కదా, రెండో చెప్తున్నాను, రెండో విషయం చెప్తున్నాను. క్రిస్మస్ అంటే సమర్పణ. ఏంటి? యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది దేని కొరకంటే, తను బ్రతకడానికి కాదు ఇక్కడ లోకానికి వచ్చింది, తను తను ఎక్స్పోజ్ అవ్వడానికి కాదు, తన దేవుడిగా గణపరచుకోవడానికి కాదు ఈ లోకానికి వచ్చింది, తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, తనకు తాను సమర్పణ చేసుకోవడానికి. మన కొరకు ఆయన తన జీవితాన్ని అంతటిని కూడా సమర్పణ చేసుకున్నాడు. యేసయ్య ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద? చెప్పండి రా. 33.5 సంవత్సరాలు మానవుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నంతకాలం కూడా అన్నిటినీ సమర్పణ చేసుకున్నాడు. ఏంటి తెలుసా? ఆయన దైవ కుమారుడై ఉండి, ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన మనిషి కుమారుడిగానే, మానవుడిగానే మన కొరకు జీవించాడు. ఆకలి కొన్నాడు, దెబ్బలు కొన్నాడు, అనేక అవమానాలు పొందాడు, సిలువ యాగం పొందాడు, ఆయన మన కొరకు రక్తం కాచాడు. అనేక విధాలుగా ఆయన మన కొరకు సైనికుల చేత, లేకపోతే అనేకమైనటువంటి దుష్ట శక్తుల చేత ఆయన హింసించబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దేని కొరకంటే తన ఆకలిని సమర్పణ చేసుకున్నాడు, తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. నక్కలకు బరియులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకు స్థలము లేదు. అందుకే యేసుప్రభు వారు తను తాను సమర్పణ చేసుకోవడానికి వచ్చాడు. అందుకే రోమీయులు రాసిన పత్రిక 12:2 దేవుడు మనతో ఏమనంటే, మీరు కూడా సమర్పణ కలిగి ఉండండి. ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పణ చేసుకోండి. మీ లైఫ్, మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఏం చేయాలి? ఏమివ్వాలి దేవునికి? అది ఏమివ్వాలి? నీ లైఫ్. నీ లైఫ్ ఎన్ని? ఒకటే ఒకటి. దేవుడిని ఎద్దు నుంచి ఏం కోరుకోవట్లా. నీ లైఫ్ దేవునికి ఇస్తే ఆయన ఎలా మారుస్తాడో తెలుసా? దీవెనకరంగా మార్చిస్తాడు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అబ్రహాం ఇస్సాకు కథ తెలుసా ఎవరికైనా? అబ్రహామును దేవుడు ఏమన్నాడు? ఇస్సాకును బలిమ్మన్నాడు కదా. బలిమ్మగానే పైకి తీసుకెళ్ళాడు ఇస్సాకును, బలిపీఠం మీద కొడుకుని పెట్టాడు. అబ్రహాము బలివ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ ఇస్సాకు, యవనస్థుడైన ఇస్సాకు ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో, నా జీవితము దేవుని కొరకు నా తండ్రి అర్పించడానికి వచ్చాడు, ఈ ఒకే ఒక జీవితం
నాకున్నటువంటి ఒకే ఒక జీవితం దేవుని కొరకు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద కళ్ళు మూసుకుని సిద్ధపడ్డాడు. అది దేవునికి ఇష్టమైంది. ఇష్టమై ఏమన్నాడంటే, ఆ ఇసాకుని ఏమాత్రం కూడా బలి తీసుకోకుండా వాళ్ళిద్దరిని లేపి, ఇదిగో ఈ ప్రజలందరిలోనూ ఈ భూమి మీద ఉన్న వారందరిలోనూ నేను గొప్పగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మీ లైఫ్స్, మీ జీవితాలు దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్పగా ఆస్వాదిస్తాడు. అనగా దేవుడు క్రిస్మస్ అంటే రెండోది ఏంటి తెలుసా? ఆయన సమర్పణ చేసుకున్నాడు. ఓకే, మూడోది ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే విధేయత, ఒబీడియంట్. ఏంటి విధేయత? విధేయత అంటే తెలుసా? విధేయత అంటే తెలుసా? ఇప్పుడు మీ టీచర్స్ పిలిచారనుకోండి, మీరు ఎలా నిలబడతారు? ఎలా నిలబడతారా? చేతులు పెట్టుకుని ఎందుకు నిలబడాలి? మీరు అందరు గౌరవిస్తారా? మీ టీచర్స్ బాగా గౌరవిస్తారా? గుడ్, మీరందరూ గుడ్ గర్ల్స్. అలాగే ఉండాలి, ఇంకా బాగా గౌరవించాలి. ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీలో మార్పు చూసి మీ స్టాఫ్ అందరూ కూడా మళ్ళా పిలవాలి నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే విధేయతలోనే ఆశీర్వాదం దాగుంది. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ క్రిస్మస్లో విధేయత ఉంది. ఏంటి తెలుసా? దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మతో మాట్లాడుతుంది. లూకాసు వార్త 1:30 అక్కడి నుంచి మనం చూస్తే, మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు, మరియా నీవు గర్భవతి అవుతావు, నీ గర్భమున ఒక కుమారుడు జన్మిస్తాడు అన్నది. చెప్పగానే ఆమె ఏం చేసిందంటే, అప్పటికి వివాహం కాలేదు మరియకు. వివాహము కాకుండా గర్భవతి అని తెలిస్తే అవమానము తన చుట్టూ ఉంటుంది, నిందలు తన చుట్టూ ఉంటాయి, అనేక రకాలుగా అనేక విధాలుగా మాట్లాడతారు. కాబట్టి తను ఏమాత్రము కూడా వెనకాడకుండా దేవుని మాటకు ఏం చూపించింది? విధేయత చూపించింది. ప్రభు దాసురాలను నీ చిత్త ప్రకారము నాకు జరుగునుగాక అని ఏం చేసిందంటే దేవుని ఎడల విధేయత చూపించింది. ఏసేపు విధేయత చూపించాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విధేయత చూపించారు. ఈరోజు నీ జీవితంలో కూడా విధేయత అనే తగ్గింపు అనేది ఉంటే దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో తెలుసా? ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్తాడు. నువ్వు క్లాసులో మంచి ఫస్ట్ క్లాస్లో వస్తున్నావు అనుకోండి, ఇంకా ఏం చేయాలి? ఇంకా మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, ఇంకా మంచిగా చదవాలని ఇంకా తగ్గింపుతో నువ్వు మరి దేవి చదువుకుంటే దేవుడు గొప్పగా ఆస్వాదిస్తాడు. ఒకసారి బాగా వినండి, అందరు ఇటు చూడాలరా, ఈ చేతికి 5,000 ఉన్నాయి కదా, ఈ 5,000కి ఒకరోజు గొడవ వచ్చాయట, పొట్లాడుకున్నాయట. ఏమని పొట్లాడుకున్నాయంటే, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటున్నాయట. మొట్టమొదటి బ్రొట్ట వీళ్ళు అందట, ఏయ్ నేను మీ అందరికంటే లావుగా ఉంటాను, నేను గొప్ప. ఎందుకు తెలుసా? ఎవరైనా గెలిచారనుకో విజయాన్ని ఎలా చూపిస్తారు? ఎలా చూపిస్తారు? ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఎలా చూపిస్తారు? విధేయత. ఆల్ ది బెస్ట్ అని చెప్పినప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా చూపించాలంటే, విజయం చూపించాలంటే నన్ను వాడుకోవాలి, నేను గొప్ప. బాగా చూడండి, మీ అందరికంటే నేనే లావుగా ఉంటాను అన్నాడు. వెంటనే 2 లేచింది. దీని ఏమంటారు? చూపుడు వేలు అంటారు. ఏయ్ నీ గొప్ప ఏంటి? ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలంటే నన్ను చూసే భయపడాలి, ఎవరినైనా సరే శాసించాలంటే ఏయ్ మీరిటి రండి అని శాసించాలన్నా భయపెట్టాలన్నా ఎవరిని వాడాలి? నువ్వు గొప్ప ఏంటే, నేనే గొప్ప అన్నది. వెంటనే మధ్యలో ఉన్న ఏం లేచింది? ఏయ్ మీరందరూ నాకంటే చిన్నలు, బుడ్డలు, నేను మధ్యలో ఉంటాను. మీరు ఏ పని చేయాలన్నా, ఏం పట్టుకోవాలన్నా నా సహాయం లేకుండా మీరేం చేయలేరు. మీ 4,000 అయినా కలిపి చేస్తాయని చూడండి, చేయలేరు. నేనే ఉండాలి కాబట్టి, పెద్దోడు కాబట్టి, అందరికంటే ఎత్తుడు కాబట్టి నేనే గొప్ప అన్నట. వెంటనే ఇది లేచిందట, ఏయ్ మీ గొప్పలు చెప్పుకుంటున్నారంటే నా సంగతి తెలుస్తారు. పెళ్ళిలో నాకు ఉంగరం దొరుకుతారు కదా, ఏ ఏళ్ళకి ఉంగరం దొరుకుతారు? నాకు ఉంగరం దొరగాలన్నా గోల్డ్ పెట్టాలన్నా వజ్రం పెట్టాలన్నా డైమండ్ పెట్టాలన్నా ఎవరికి పెట్టాలి? అంతేగాని మిమ్మల్ని ఎదుగుతారా? మీ గొప్ప ఏంటే, నాది గొప్ప అన్నట. అందరు గొప్పలు అయిపోయి ఇది వచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో మిస్ అని లేస్తావు కదా, ఏం చెప్పాలో అర్థం కాలే, తన గొప్ప ఏం చెప్పుకోవాలో అర్థం కాలే. అప్పుడు అందట చిట్కిన వేలు, మీ నోరు మీయండి, మీ అందరికంటే నేను గొప్ప అన్న. అదేంటి నీ గొప్ప ఏంటి? నీ దగ్గర ఏముంది? చిన్నప్పుడు స్కూల్లో పనిచేస్తావు అంతే, తర్వాత పనికిరావు కదా అంద. లేదు లేదు, మీ అందరికంటే గొప్ప ఏంటి తెలుసా? ఎవరైనా సరే
దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే అందరికంటే నేనే ముందుంటాను. చెప్పలు కొట్టండి అందరూ. గుడ్, దేవుని ప్రార్థన చేసేటప్పుడు అందరికంటే నేను ఎక్కడ ఉంటాను? ముందే ఉంటాను. అందుకే నేను చిన్నవాడినైనా తగ్గింపు కలిగిన వాడినైనా మీ అందరికంటే దేవుని దృష్టిలో మాత్రం నేనే వర సంబంధం. ప్రార్థించాలన్నా, దేవునికి నమస్కారం, ఎవరికైనా నమస్కారం చేయాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా నేనే ముందు వస్తాను. కాబట్టి మీరందరూ గొప్పతనం కాదు, నాకు దేవుడిచ్చిన గొప్పతనం మరొకటి. అలాగే మీరు దేవుని విషయంలో తగ్గింపు కలిగి ఉంటే అందరి ఎదుట మిమ్మల్ని ప్రప్రథమైన స్థానంలో దేవుడు ఉంచును గాక, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. మీరు చిన్నప్పటి నుంచి కూడా పెద్దలకు విధేయత చూపించాలి, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, మీ టీచర్స్కి విధేయత చూపించాలి, పెద్దవారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధేయత మీలో ఉంటుందో దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకంలో యేసుప్రభు వారు మరియమ్మ గర్భాన్ని జన్మించాడు. ఈరోజు మరియమ్మని ఏమని పూజిస్తాం? గొప్ప తల్లి అని పూజిస్తాం, అంతే కదా. ఆమె గొప్ప ఆమె. ఎందుకు ఆమె గొప్ప ఆమె అయిందో తెలుసా? ఆమె దేవుని ఎడల ఏమి కలిగి ఉంది? విధేయత కలిగి ఉంది, తగ్గింపు కలిగి ఉంది. కాబట్టి ఓకే, నాలుగోది ఎన్ని చెప్పాను ఇప్పటికీ? మూడు చెప్పాను. ఓకే, నాలుగోది. నా టైం ఎంత చెప్పలేదు, నాలుగోది. ఎందుకంటే మీ మైక్ పెట్టుకుంటే మా టైం మర్చిపోతాం. ఎంత టైం పర్లేదా? ఓకే ఓకే, త్వరగా ముగిస్తే అలాగే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. నాలుగోది సహకారం. ఏంటి క్రిస్మస్లో మరొకటి ఉంది, ఏంటి తెలుసా? సహకారం. ఏంటి సహకారం అంటే, ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టాలంటే ఒకరు వాళ్ళు అవుతుందా? బాబురా గారు ఒకరే చేసేస్తారా? ఎవరు కావాలి? వాళ్ళ స్నేహితులు కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కావాలి. ఈ స్టేజ్ వేయాలంటే కొంతమంది కావాలి. అలాగే క్రిస్మస్లో సహకారం ఉంది. ఎవరిది సహకారం అంటే యేసేబు. యేసేబు యొక్క సహకారం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. 1వ అధ్యాయంలో మనకి ఏవి వచ్చినా చూసినట్లయితే ఇక్కడ యేసేబు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. యేసేబు అనుకున్నాడు తన భార్య మరియమ్మ గర్భవతి అని తెలుసుకుని ఆమె రహస్యంగా విడనాడాలనుకున్నాడట. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమె ఒంటరిగా ఉండకూడదు, యేసు ప్రభు యొక్క జన్మంలో ఒక సహకారం ఉండాలి. ఆ సహకారం ఉండాలి కాబట్టి ఆయన యేసేబును పిలిచి దేవుని యొక్క దూత మళ్ళా యేసేబుతో మాట్లాడుతుంది, ఇదిగో నువ్వు మళ్ళా మరియను దర్శించు, ఆమెతో నువ్వు మాట్లాడు, ఆమెను నీ చెంతకు చేర్చుకో, ఆమె యొక్క సహకారం నీకు, నీ సహకారం ఆమెకి ఉండాలని యేసేబు యొక్క సహకారం అక్కడ తెలియజేయడం జరిగింది. సహకారం ఉండాలి. ఈరోజు సహకారం ఉంటేనే ఏదైనా చేయగలం. ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటేనే ఏదైనా చేయగలం. మీరు స్కూల్లో నేర్చుకుంటారు కదా, చలిసీమలు చేత కుట్టిన. చెప్పండి, ఐక్యతతో కూడా ఏం చేయగలవు? పామును కూడా చంపగలవు. ఒక కట్టునైతే ఈజీగా ఇరవగలం, అదే ఒక 10 కట్టెలనైతే ఇరగలమా? అలాగే మీరందరూ మంచి ఐక్యతతో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఫ్రెండ్స్గా ఉండాలి. అందరూ కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఐక్యత కావాలి. ఐక్యత లేకపోతే ఎలా అయిపోతుంది? వినాలి. మళ్ళీ చెప్తారండి, మీకు అర్థమయ్యేటట్టుగా మీకు కథ చెప్తే భలే వింటున్నారు చక్కగా. క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ఇలాగే క్రిస్మస్ పండుగకి ఒక ఆయన కొత్త బట్టలు కుట్టించుకున్నాడట. ప్యాంట్ పొడవు అయిపోయింది, పాపం చర్చికి టైం అయిపోతుంది. ప్యాంట్ వేసుకుంటే కింద నీడ్ చేస్తుంది మొత్తం. స్వచ్ఛ భారత్ అనమాట. స్వచ్ఛ భారత్ తెలుసు కదా, చక్కగా క్లీనింగ్. అయ్యో చర్చికి టైం అయిపోతుందని గబగబా వెళ్ళి తన భార్యను అన్నాడట, అమ్మా కొద్దిగా 1 ఇంచ్ పొడవు అయిపోయింది, కొద్దిగా మడత పెట్టి కుట్టివి చర్చికి వెళ్ళాలంటే. ఏ మీ అమ్మ ఉంది కదా, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటావుగా, ఏ మీ అమ్మ చేత కుట్టించుకోవచ్చు కదా, నేనే చేయాలా పనులు అంటారుగా అందట వాళ్ళ ఆవిడ. ఎట్లా అన్నాడు, సర్లేనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మమ్మ నా ప్యాంట్ 1 ఇంచ్ పొడవు అయిపోయింది, కొద్ది కుట్టు పెట్టవంటే. ఏ నీ భార్య ఉందిగా, ఎప్పుడు చూసినా భార్యను కూడ తిరుగుతాగా, ఇప్పుడు అమ్మ గుర్తుకొచ్చిందా, ఓ అక్కడ కుట్టించుకో. ఎందుకు లేని నా కూతురు దగ్గరికి వెళ్దాను, కూతురు దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నువ్వు మంచిదానురా, నా ప్యాంటు 1 ఇంచ్ పొడవు అయిపోయింది, కొద్ది పుట్టు పెట్టరంటే, డాడీ నాకు క్వైట్ టైం అయిపోతుంది, పాటలు పాడాలి, పాస్టర్ గారు తిడతారు. లేదు లేదు లేదు, నా వల్ల కాదు, వెళ్ళిపోయిందండి. ఏం చేయాలి అర్థం కాక, సరేలే ఆ ప్యాంట్నే కొద్ది మడత పెట్టి వెళ్దాం చర్చిలోకి, ఏం కాదులే అనుకుని లోపలికి బాత్రూమ్కి వెళ్ళి ప్యాంట్ పక్కన పెట్టి వెళ్ళాడట. ఈలోగా భార్యకి మారు మనసు వచ్చింది, పాపం పండగ పూట కదా, ఏదో అడిగాడు లేదని ఏం చేసింది, కత్తిరి తీసుకొచ్చి 1 ఇంచ్ కట్ చేసి దాన్ని మడత పెట్టి కుట్టేసి అలాగ బెడ్ మీద పెట్టింది. వాళ్ళ అమ్మ కూడా అనుకుందట, పాపం లేక కొడుకు అడిగాడు ఏం చేద్దామని, మళ్ళీ ఫ్యాన్ తీసుకొచ్చి
మళ్ళీ ఇంకొకించి గిట్టి దాన్ని మళ్ళీ మడతపెట్టి కుట్టేసి అక్కడ వెళ్ళిపోయిందట. కూతురు వెళ్తూ వెళ్తూ మా డాడీ ఎప్పుడు నన్ను ఏం అడగడు, ఫస్ట్ టైం నన్ను అడిగాడు, అయ్యో చేయకపోతే బాగదని గబగబ తెచ్చి కత్తిరి కట్ చేసి ఏం చేసింది, చేసి ఏం చేసిందంటే మళ్ళీ మడత పెట్టి కుట్టిందట. అయిపోయింది, అయిపోయింది తర్వాత స్నానం చేసి వచ్చాడు, టైం అయిపోతుంది, బట్టలు వేసుకున్నాడు, ప్యాంట్ వేయగానే మోకాలు దగ్గరికి వచ్చిందట. ప్యాంట్ ఆడికి వచ్చింది, అది ఏమి లేదు ఇంట్లో, ఐక్యత లేదు, కోఆపరేషన్ లేదు, వాళ్ళ వారికి ఏం లేదు, సహకారం లేదు. అలాగే మీ లైఫ్లో కూడా, మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ, ఇక్కడున్న ఫ్రెండ్స్లో కానీ ఏముండాలి మీకు, యూనిటీ, ఐక్యత కావాలి. ఐక్యత ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలం. పిల్లలు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఎప్పుడైతే నేర్చుకోగలరో మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసుప్రభు పుట్టుకలో కూడా ఏం కావాల్సి వచ్చింది, సహకారం. యేసేబును దేవుడు తీసుకొచ్చాడు, మరియమ్మకు సహకారంగా ఇచ్చాడు. ఆ సహకారం ద్వారానే ఈ లోకంలోనికి, మరి లోకరక్షకుడు ఈ లోకంలోనికి ఉద్భవించాడు. ఒక ఎన్ని అయిపోయినాయి, నాలుగైదా, మొదలు చెప్పండి అమ్మా. లవ్, ఓకే, ప్రేమ, గుడ్, బాగా వింటున్నారా మీరు. రెండోది సమర్పణ, మూడోది విధేయత, నాలుగోది ఓకే, ఐదులో అనుకుందాం. ఐదవది సువార్త, గోస్పల్. ఏంటి సువార్త అంటే ఏంటి చెప్పండి. గుడ్ గుడ్ రా, నువ్వు నీ పేరేంట్రా, సువర్ణ, అందుకే బాగా చెప్పావు. సువార్త అంటే మంచి వార్త, గుడ్, దాని అర్థం అదే. ఈరోజు చాలామంది బైబిల్లో ఏమున్నాయి, మంచి వార్తలు ఉన్నాయి. ఇది మత మార్పిడి గ్రంథం కాదండి. ఏంటిది, మంచి మార్గాన్ని క్రైస్తత్వం చాలామంది అర్థం చేసుకోలేక ఏమంటారంటే మత మార్పిడి అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. క్రైస్తత్వం ఒక మార్గం, మంచి మార్గం అంటే అది మతం కాదు. చాలామంది దాని మతం అని పేరు పెడతారు. క్రైస్తత్వం అంటే ఏంటి, ఒక మంచి మార్గం. ఒక మంచి మార్గాన్ని నిర్దేశించేది ఇందులో ఉంటాయి, బైబిల్ గ్రంథాలు ఏముంటాయి. ఈరోజు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా అమ్మబడినటువంటి పుస్తకం ఏదో తెలుసా, బైబిల్. అత్యధికంగా ముద్రించబడిన పుస్తకం ఏదో తెలుసా, ఎందుకు ఇంత అత్యధికంగా ముద్రించబడుతుంది, అత్యధికంగా ఇవ్వబడుతుందంటే ఇందులో ఏమున్నాయి, మంచి మాటలు ఉన్నాయి, సువార్త. ఈరోజు ప్రజలందరికీ కావాల్సినటువంటి మాటలు ఉన్నాయి. మనం పెట్టుకున్న ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం పెట్టుకున్నాం. మనం ఇది మనం పెట్టుకున్నాం అంతే. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ గోడలన్నీ మనం కట్టుకున్నాం. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మంచి విషయాలు తెలియజేస్తుంది. అందుకే దేవుని దూత ఈ భూలోకానికి వచ్చి గొల్లలు భయపడుతుంటే, గొర్రెల కాపులు భయపడుతుంటే అక్కడికి వచ్చి లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది కదా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏ వర్తమానము? ఎస్, వర్తమానము, సువర్తమానం అంటే ఎవరికి, ఎవరికి, ప్రజలందరికీ అంటే ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ. ప్రజలంటే ఒక ఇండియా వరకు కాదు, ఒక చైనా వరకు కాదు, ఒక అమెరికా వరకు కాదు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయవచ్చు. ఈరోజు ఆ సువార్త మనం కూడా అనేకులకు అందించాలి. క్రిస్మస్ రాగానే కొన్ని కనబడతాయి, ఏం చెప్పండి, క్రిస్మస్ అంటే ఏం కనబడతాయి? ఎస్, మొట్టమొదటిది ఏంటి, స్టార్. ఇప్పుడు వీధుల్లో కనబడుతున్నాయి, ప్రతి ఇంటి మీద కనబడదు. ఎందుకు స్టార్ పెట్టుకుంటాం మనం? యేసుప్రభు పుట్టినరోజును కని విని ఎరగిన ఒక నక్షత్రము ఆకాశం వెలిగింది కాబట్టి ఆయన లోకానికి వెలుగు వచ్చాడని స్టార్ పెట్టుకుంటాం. ఓకే, గుడ్. అయితే ఈ స్టార్ మనం కూడా ఒక స్టార్స్లో ఉండాలి. మనందరం కూడా ఒక స్టార్స్లో ఉండాలి. మనం కూడా ఒక స్టార్స్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా, నువ్వు కూడా సువార్త ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. సువార్త అంటే మంచి వార్తను, యేసుప్రభువారు మన కొరకు పుట్టాడని ఒక మంచి సువార్తను. అయితే బైబిల్ గ్రంథన ప్రేమత్వాన్ని, బైబిల్లో ఉన్నటువంటి క్షమాపణను, బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆదరణను అనేకులకు మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో మీరు కూడా స్టార్స్ అయిపోతారు. ఎలా తెలుసా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి, ఎందరో అనేకులను దేవుని వైపు తిప్పుదరో, ఆయన మార్గంలో తిప్పుదరో, వారందరూ ప్రకాశించు నక్షత్ర వలె ఉంటారు. ఓకే, ఓకే, ఎన్ని అయిపోయినాయి ఇప్పటికీ, ఇంకా 2 ఉన్నాయి, క్లోజ్. 6వది ఏంటో తెలుసా, ఆరాధన. ఏంటి, వర్షిప్. క్రిస్మస్ అంటే వర్షిప్.
ఈరోజు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు పుట్టగానే ముగ్గురు జ్ఞానులు ఏం చేయడానికి వచ్చారు? ఆరాధించడం. ఎక్కడి నుంచి ఆరాధన నుంచి వచ్చాడో తెలుసా? తూర్పు దేశం, అనగా మన ప్రాంతం నుంచి, ఆసియా కాండంలో నుంచి. బెత్లెహేము, బెత్లెహేము ఎక్కడుంది? ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడో దూరంలో ఉంది. వారు ఎన్ని రోజులు వెళ్ళారు తెలుసా? జ్ఞానులు ఎన్ని రోజులు వెళ్ళారు తెలుసా? 2 సంవత్సరాలు ప్రయాణం చేశారట. దేని కొరకు తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి. యేసయ్యని ఆరాధించడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఒక ఇంటిలో ఉంచబడినటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళి వారు మోకరించి వారి కానుకలను సమస్తాన్ని అర్పించి వారు దేవుణ్ణి ఆరాధించిరి అన్నారు. మరి ఈరోజు నీవు కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధన అంటే ప్రార్థించడం, దేవునామాన్ని గణపరచడం, దేవునామాన్ని స్తుతించడం, ఆయన చేసిన మేలును మర్చిపోకుండా గణపరచడం. ఓకే, లాస్ట్కి వచ్చేసాను ఇంకా. ఆఖరిది త్యాగం. క్రిస్మస్లో ఏముందో తెలుసా? యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏలుగు మహారాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపేశాడు. అనేక ప్రాణాలు ఆయన కొరకు త్యాగం ఇచ్చాయి. యేసుప్రభు వారి లోకంలో జన్మించిన వెంటనే ఆయన ఈ లోకంలో ఉండకూడదని ఏ రోజు వారి యొక్క కుట్రల వల్ల అనేకమైనటువంటి వారు త్యాగము ఇచ్చారు. ఈ క్రిస్మస్లో అటువంటి త్యాగం కూడా కనబడుతుంది. ఈరోజు కూడా దేవుని కొరకు నువ్వు కూడా త్యాగము, ఏదో ఒక త్యాగం. ఏంటి త్యాగం అంటే, దేవునికి ఇష్టం లేని ఏదైనా దేవుని త్యాగం చేయి. నీ జీవితంలో దేవుని కొరకు సంపూర్ణంగా త్యాగం చేసుకో. నీ లైఫ్, నీ జీవితం అన్నీ కూడా దేవుని కొరకు ఎప్పుడైతే త్యాగం చేస్తావో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. సో ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఆయన 7 ఇచ్చాడు. ఈరోజు ఆ 7 మళ్ళా నీ ఎద్దనుంచి కోరుకున్నాడు. మొట్టమొదటి ఏమి ఇచ్చాడు? నిన్నేమంటున్నాడు? అయ్యి రెండు ఫస్ట్లోనే ఉండండి. నిన్నేం చేయమంటున్నాడు? ప్రేమించి మరొకరిని నేను ప్రేమించాడు. ఓకేనా? మరి ఏసై నిన్ను ప్రేమించాడు కదా క్రిస్మస్, నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నుంచి ప్రేమించాలి. అందరు నీ స్నేహితులు ప్రేమించాలి, టీచర్స్ని ప్రేమించాలి, పెద్దవాడిని. 2వది సమర్పణ చేశాడు. మరి నువ్వు కూడా దేవునికి ఏం చేయాలి? ఏం సమర్పణ చేయాలి? ఫస్ట్ నీ లైఫ్, నీ జీవితాన్ని, నీ మనసు, నీ హృదయాన్ని సమర్పణ చేసుకో. 3వదేంట్రా? విధేయత, తగ్గింపు. దేవుడు ఈ లోకంలో విధేయతను ఇవ్వడానికి క్రిస్మస్లో ఉంది. నువ్వు కూడా ఏం చేయాలి? అనేకులకు లోపడాలి. యవన యవనస్తులు చాలామంది కనబడదు, యవన ప్రాయంలోనికి వస్తున్నారు. దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాలంటే ఎస్తేరు విధేయత కలిగి ఉంది కాబట్టి ఆ వస్తీకి రానిగా దేవుడు ఎస్తేరుని చేశాడు. అటువంటి విధేయత, బెత్లహేము ఒక కుగ్రామం, విధేయత వల్ల దేవుడు ఆస్వాదించాడు. 4వది సైకారు, యూనిటీ, ఐక్యత. మీరు కూడా అటువంటి ఐక్యత కలిగి ఉండాలి. సువార్త, మీరు కూడా నక్షత్రం వల్ల ఉండాలంటే మీరు కూడా అనేకులకి మంచి వార్త తెలియజేయాలి. 6వది ఆరాధన, వర్షిప్. మీరు కూడా దేవుని ఆరాధించాలి. 6వది లాస్ట్, 7వది త్యాగం. అర్థమైంది కదా? చాలు, ఒక్క మాట మీ హృదయంలోకి వెళ్ళినా అది సంతోషమే. దేవుడు మీ జీవితాలను గొప్పగా ఆస్వాదించి ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించి నూతన సంవత్సరం నూతన వాగ్దానాల చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మోకరిస్తారా మీరందరూ? చేయండి. మీకు అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ప్రార్థించండి. మీ జీవితాలను, భవిష్యత్తును, ఉజ్వలమైన భవిష్యత్తు దేవుడు మీకు ఇచ్చేలాగున దేవుని సేవకుడు మీ కొరకు ప్రార్థిస్తుండగా. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు మాట్లాడకూడదు, పక్కనున్న వారితో మాట్లాడకూడదు, పక్కనున్న వారు చూడకూడదు. అందరు కళ్ళు మూసుకొని నేను చెప్పిన వాక్యాల ప్రకారం మీరు కూడా ఈ క్రిస్మస్కి అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటాను దేవాని, దేవుని దగ్గర మనం నిశ్చయత చేసుకుని ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నిజంగా ఈ క్రిస్మస్ ఈ చిన్న బిడ్డలతో ఈ రీతిగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా ప్రియులు బాబురావు గారు, వేలాంగిని, బిడ్డలిద్దరిని మీరు ప్రేమించావు, ఆస్వాదించావు. వారికి ఇచ్చిన గొప్ప యోగ్యత, ముఖ్యంగా వారికి ఇచ్చిన డెడికేషన్ బట్టి నీకు వందనాలు దేవా. వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి నీకు వందనాలు. ఈ రీతిగా చిన్న బిడ్డలకు ఏదో ఒక సహాయం చేయాలని వారి ఉద్యోగంలో నుంచే, వారి సహకారులు, వారికి సహ ఉద్యోగులు అందరూ కలిసి దేవా నీవు ఈ లోకాన్ని ప్రేమించావు. ప్రేమించడం అంటే ఆకలి కొన్న వారికి ఆకలి పెట్టడం, ఆహారం పెట్టడు, దిక్కుమాలను భేదలను ఆదరించుడు, వస్త్రము లేని వారికి వస్త్రము ఇచ్చుడు. ఇదే నాకు ఇష్టమైనది, ఇదే నాకు ఇష్టమైన ప్రేమను సెలవిచ్చావు తండ్రి. అటువంటి ప్రేమ, ఈ క్రిస్మస్ ప్రేమ ఈరోజు చూపించడానికి మరి వీళ్ళందరూ కూడా ఇచ్చిన సహకారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్నారు బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆస్వాదించండి.
వారికి అవసరమైనటువంటి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వారి చదువులో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, విజ్ఞానాన్ని దయచేయండి. వారి మంచి భవిష్యత్తు మంచి పునాదులు వేయండి ప్రభా. నువ్వే తండ్రిగా, నీవే తల్లిగా బిడ్డలను ఆదరించి మనం వేడుకుంటున్నాం. ఇక్కడున్న బిడ్డలు ఎంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. నీవు పరమ తండ్రివే తండ్రి, నీవే తండ్రి సమక్షంలో ఉండి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. వీరు మితిలేని వృద్ధియు క్షేమము బిడ్డలకు కలుగును గాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు చేత బిడ్డలు ఎదుర్కొనుడు గాక. రాబోయే రోజులో ఆశీర్వాద కారకుడుగా బిడ్డలందరూ ఉండును గాక. గౌరవ ప్రభావములతో బిడ్డలు నింపును గాక. ఉన్నతమైన స్థితిలో బిడ్డలను నిలబెట్టుకునుడు గాక. ఉన్నత శిఖరాలని బిడ్డలందరినీ కూడా ఎక్కును గాక. అటువంటి బిడ్డలను అరితిగా ఆశీర్వదించండి దేవా. దేవుని సేవకుడుగా నీ నామమున ఇచ్చిన బిడ్డలందరినీ నీ అస్తాలకు అప్పగించి ప్రార్థిస్తున్నా. మంచి వృద్ధిని దయచేయండి. చదువులో బాగా రాణించడానికి ప్రతి సబ్జెక్ట్స్ బాగా అవగాహన చేసుకుని చదువుకోగలిగిన శక్తిని దయచేయండి. ఏ బిడ్డలకు ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో ఈ సమయంలో బిడ్డలు చిన్న బిడ్డలు మోకరించారు తండ్రి. ఒక్కసారి ఇటువంటి బిడ్డలే నాకు ఇష్టమన్నావు, ఇటువంటి చిన్నవారే నాకు ఇష్టమని సెలవిచ్చావు. ఆ రీతిగా ఆ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి అవసరం నీ తీర్చమని ఈ యొక్క ప్రభా హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, ఉద్యోగులు బట్టి ప్రార్థిస్తున్నాం, టీచర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వాలంటీర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రతి వారిని పేరు నీ స్థలకు అప్పగిస్తున్నాం. నీ మిండారహితమైన దీవులు బిడ్డలు దయచేయండి. ఈ సంక్షేమ హాస్టల్ను నిర్వహిస్తున్నటువంటి అధికారులను మీ దీవులకు అప్పగించండి. మంచి ఫండింగ్ దేవా, కావలసినటువంటి ప్రతి ఆర్థిక వనరులను మీరు తెరవండి. ఈరోజు మరి ఈ విషయంలో సహకరించడానికి వచ్చినటువంటి పెద్దలందరినీ ప్రభాగో దేవానైన ప్రతి ఒక్కరిని కూడా, నాగరాజు గారు, కిషోర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వారి సహ ఉద్యోగులందరినీ ఎవరైతే వచ్చారు వారందరినీ పేరు పేరిన, ఇందులో ఎవరైతే వారి అస్తమును వారి గుప్పెలు విప్పారో వారందరూ బహుగా ఆస్వాదించబడుదురు గాక. అటువంటి దీవుని దయచేయమని ముఖ్యంగా దేవ ఈ సంస్థను నానాటికి మీరు అభివృద్ధిపరచండి, నానాటికి అభివృద్ధిపరచండి. బాబురా గారు వేలాంగిని ప్రత్యేక నీ హస్తాలకు అప్పగిస్తూ నీ దీవులతో నింపమని ఈ క్రిస్మస్ ఆనందము సంతోషము సమాధానము మెండైన దీవెన వీళ్ళందరి మీద మీరు కలిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినమ్రంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.